ఆరోపణ నిజమేన ఆయనకు ఫుల్ తాగిచ్చి చెప్తారంటున్నారు కదా లేదు ఆయన తాగిలేడప్పుడు ఆ వీడియో చేసినప్పుడు ఆయన ఊరెళ్ళి ఆయన సీతానగరం వెళ్ళారు నేను సీతానగరం వెళ్ళాను ఇద్దరు ఒకటే చెప్తున్నాను సీతానగరంలోనే ఉంది ఆ వీడియో మాస్టర్ అంతా కనుక్కొని చెప్పారు రాకేష్ మాస్టర్ వీడియో చేశారు కావాలంటే ఆ వీడియో చూడ జనాలు చెప్పారు అది ఎక్కడ జనాలు చెప్పారు అది హైవే రోడ్ల మీద లారీలు ఆపేసి బహిష్కరించి ఇచ్చారు అంటే చెప్తారు కదా నాకు ఐదుగురు సిస్టర్స్ నాకు ఒక తమ్ముడు కూతురు అల్లుడు ఇద్దరు మనవరాలు అంటారు కదా వాళ్ళందరూ దీన్ని గెట్టేస్తారు ఇది చేసిన పనులు వల్ల మా జీవితాలు పోయేటట్టు ఉన్నాయని అందరూ గెట్ అవుట్ అంటే అప్పుడు ఇక్కడికి వచ్చింది ఎక్కడికి యూసఫ్ కూడా వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది తనే వచ్చేసింది ఉంటారు కదా లారీ లెక్క వచ్చేసింది లారీ వాళ్ళే కదా దానికి ఫ్రెండ్స్ సో వచ్చేసింది ఇక్కడ కూడా అదే పని యూసుఫ్గూడలో ఎక్కడ రెడ్ లైట్ వేయరు అనుకున్నాము కృష్ణకాంత్ పార్కు ఇక్కడ తోటల వరకు డ్రాయర్లు వేసుకొని స్లీవ్లెస్ బనీలు ఇక్కడ వరకు వేసుకొని నైట్ టైం వెళ్ళి అక్కడ రెడ్ లైట్లు కొట్టేది ఇది దాని వృత్తి అది ఆర్టిస్ట్ అంటుంది అది ఏ సినిమాలో చేసింది కృష్ణకాంత్ పార్క్ ఏడింటి తర్వాత క్లోజ్ గా కాంపౌండ్ వాళ్ళు మొత్తం ఆ చుట్టూ తిరిగితే 2-3 కిలోమీటర్లు ఉంటుంది అయితే అదంతా మొత్తము తిరిగేది లైట్లు అన్ని కొట్టేది అది ఆ వృత్తిలో ఉంది కాబట్టి మనల్ని అంటుంది అది ఆ తర్వాత ఏమైంది ఒక ఆయన ఒక జర్నలిస్టు ఆమెని రాకేష్ మహేష్ దగ్గర పెట్టారు ఏ పని కోసం ఆయన తిన్న ఎంగుల పేట్లు కడగడానికి పెట్టారు పని మంచిగా పెట్టుకున్నారు అలాగలా ఉంది ఫస్ట్ కృష్ణనగర్లో ఉండేది రూమ్ ఉండేది కదా కృష్ణనగర్ ఆ రిపోర్టర్కి ఎట్లా పరిచయం ఆ రిపోర్టర్ ఎలా పరిచయం మనకి ఏం తెలుస్తుంది మనకు అవన్నీ తెలియదు కదా ఆయన పేరు భద్ర ఆయన కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ భద్ర ఆయన పేరు ఆయన తీసుకొచ్చి పెట్టారు ఈ పనులు చేయడానికి ఏంటి ఎంగిల్ పేట్లు కడగడానికి ఇప్పేసిన అండర్వేర్ లొతడానికి ఆమె కూడా చాలా ఇంట్లో చెప్పింది కదా బొచ్చు కూడా అప్పుడు రాకేష్ మాస్టర్ ఒక్కడే ఉంటున్నాడు అప్పుడు రాకేష్ మాస్టర్కి 3 ఇళ్ళు ఉన్నాయి అదే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ బోరమంటలో కన్వీన్స్ ఢిల్లీ మీద ఎలాగైనా ఇల్లు రాయించుకుందామని సీతన్న అప్పుడు కృష్ణనగర్ ఉంటుంది కృష్ణనగర్ ఆ బిల్డింగ్ లోనే ఒక ఫ్లోర్ లో మాస్టర్ ఉంటాడు ఒక పోర్షన్ లో ఉంటాడు సో ఏంటంటే కన్వీన్స్ది ఆయన చెప్పాడు ఇట్లా నాకు ఇల్లు ఉంది ఇలా ఉందా అలాగ ఉందని ఎలాగైనా ఇల్లు రాయించుకోవాలని సీతానగర్లో పేపర్లు కూడా రెడీ చేసుకొని 100 రూపీస్ బాండ్ పేపర్ నేను చెప్పాను కదా ఆల్రెడీ అవి తీసుకొచ్చింది తీసుకొచ్చి నాకు చూపించింది మాస్టర్ సంతకం చెప్పేసి నడుస్తాయని చింపేశాను ఇంట్లో నువ్వు అట్లాంటి పిచ్చి పిచ్చి వేషం లేకు చాలా ఎంట్రీలు కూడా చెప్పేసాను మాస్టర్ ఇల్లు ఇస్తాను నాకు ఇల్లు ఇస్తాను అక్కడ బోరమంటలు ఆయన ఇంటి మీద కన్వేసింది ఫ్లోర్ మీద చింపేశాను ఇంకా ఒకసారి గ్యాస్ పై అనుకోవడం నా చేతిలో పెట్టారు 10,000 రూపాయలు అక్కడ కూడాను ఈమె ఆధార్ కార్డు అని తెచ్చేసింది ఆయన డబ్బులు నువ్వు ఆధార్ కార్డు ఇవ్వడం ఏంటి నువ్వు దొంగతనం చేయడం నువ్వు నీ పేరు మీద రాయడం ఏంటని నేను ఎప్పుడు కూడా ఆయనకి హెల్ప్ చేస్తూనే ఉన్నాను అయితే ఆయనకి ఏంటంటే క్వార్టరే అలవాటు ఉంటుంది మీ పరిచయం అయినప్పుడు 2017-18లో పరిచయం నేను క్వార్టరే ఆయన తాగేవారు ఎక్కువ తాగేవారు కదా రోజుకి ఈమె ఏం చేసింది క్వార్టర్ తాగితే అంతగా ప్లాట్ అవ్వరు కదా ఫుల్ బాటిల్ అలవాటు చేసింది కొంచెం మత్త ఎక్కువైపోతే దొంగతనం చేయొచ్చు కదా ఫుల్ బాటిల్ అయితే ఈమెయిల్ తెచ్చింది వైన్స్కి వెళ్ళి ఇంతమంది మగాళ్ళ మధ్య లైన్లో నిలబడి ఫుల్ బాటిల్ తెచ్చి ఫుల్ పట్టి ఆయన ప్లాట్ అయిపోయినాక ఇంక ఈ కెమెరాలు ఈ సెల్ ఫోన్లు ఈ ఏటీఎం కార్డు ఏటీఎం సెంటర్కి వెళ్ళి డబ్బులు గీకడాలు ఈ టీషర్ట్లు తీసుకెళ్ళిపోవడాలు ఒకటేంటి ఈ దొంగతనాలన్నీ చేసేది కానీ ఏమైందంటే ఇక్కడ ఈ దొంగతనాలన్నీ అక్కడ సిసిటి కెమెరాలు ఏం లేవు కృష్ణనగరం అక్కడ కూడా ఆ వాహనాలతో గొడవ నేను ఆ వంశం నుండి వచ్చాను ఈ వంశం నుండి వచ్చాను అని చెప్తే గొడవలు అయితే వాళ్ళు ఖాళీ చేయించారు కట్ చేస్తే నెక్స్ట్ మంత్ మణికొండ వెళ్ళారు మణికొండలో కూడా ఇదే పని మళ్ళీ అక్కడ కూడా ఖాళీ చేయించేస్తారు ఖాళీ చేయించినాక అప్పుడు లాస్ట్ ఫైనల్గా బాహుబలి వినయ్ అన్నాళ్ళు సన్ సిటీ దగ్గర ఉంటారు చేయవలెళ్ళే రూట్లో వారింట్లో దిగారు అంటే దిగేటప్పుడు ఆ ఇంట్లో మొత్తం కెమెరాలు ఎంట్రన్స్ నుంచి అన్ని కెమెరాలు మొత్తం దీని బండారం అంతా బయట పెట్టాడు మరి రాకేష్ మాస్టర్ ఇల్లు మారుతున్నాము ఆయన ఎప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చి నన్ను ఆలోచించుకోలేదు ఆయనకు తెలుసు ఇంకా బాహుబలి వినయాన్ని ఏం చేశారంటే మొత్తం అది తాళి ఎప్పుడు కట్టించుకుంది అంటే కృష్ణనగర్లోనే ఆయన ఫుల్ బాటిల్ ఇచ్చేసి ఒక తాళి బొట్టు తెచ్చేసి కట్టించుకుంది ఆయన కూడా 2-3 లేసారు 3-3 లేదు ఎందుకంటే పాప ఆయన మత్స్యంతో లేదు కదా ఫుల్ తాగిస్తున్నాడు సో అది మాకు వీడియో చూపించింది ఇది కానీ పోలీస్ స్టేషన్లు ఇచ్చినా కోర్టులు ఇచ్చి నిన్నే జైలు వేస్తారన్న
అంతే కదా, నువ్వు ఫుల్ బాటిల్ ఇచ్చాక అట్లా చేసావని అంటారని చెప్పేసి అన్నా మేము తిట్టాము. అది అక్కడ వదిలేసింది. కానీ అందరికీ చెప్పేది వీడియోలో నాకు పెళ్లి చేసుకున్నారు, రెండు మూడు లేసారు, మూడు మూడు లేదు అని చెప్తుండేది. అంటే పెళ్లి చేసుకుని ఆ ఇల్లు మీద మెయిన్ కన్నేసింది బార్మాట్లో ఇంట్లో. ఎప్పుడు చాలా ఇంటిలో ఏమమ్మా ఇల్లు ఇస్తానన్నాడు, ఇల్లు రాస్తా అన్నాడు, ఇల్లు రాస్తాను అన్నాడు. ఇంకోటి కూడా చెప్తా చూడండి వీడియోలో, నేను వెళ్ళి స్వయంగా సీసా తెచ్చి ఇచ్చేదాన్ని. ఈ సీసే ఆమె వల్లనే ఇప్పుడు చాలా మంది కూడా చెప్తారు ఆమె వల్ల ఆయన ఆరోగ్యం మొత్తం పోయింది. ఆరోగ్యం మీద అంత కొంత చెడింది. ఈ మొచ్చినాక మొత్తం లివర్ డ్యామేజ్ అయిపోయింది. ఆయన ఈమె అడుగు పెట్టి నాకు ఫుల్ బాటిల్ రోజు పట్టేసి ఇక అన్ని సైడ్ చేసింది. అయితే బాహుబలి వినయ్ నిజంగా ఈమె ఈమె మొత్తం అన్ని కెమెరాలు ఓపెన్ చేసి అది ఏమేమి పట్టుకెళ్ళిపోతుంది, ఏమేమి ఏ టైంలో ఏటీఎం సెంటర్కి వెళ్తుంది, గీక్కొని వస్తుంది అన్నీ ఆయన కనిపెట్టేశారు. ఇంకా కనిపెట్టేసి దీని దొంగతనాలు దీని యొక్క అన్ని బయట పెట్టేసి మాస్టర్ చూపించేసి ఇంకా బయట పెట్టేశారు. బయటకు చూస్తారు ఇంకా వాళ్ళు కూడా దీనికి తుక్కు తుక్కు కొట్టే పంపించారు. అదే ఇప్పుడు బాహుబలి వినయ్ కన్ను కూడా ఆమె మీద పడింది అని చెప్పి తప్పది. ఆయన చాలా మంచి వ్యక్తి. అన్న వాళ్ళ భార్య బొమ్మలా ఉంటదండి, ముసలిది పని మనిషి కూడా పనికిరాదు. ఒక మాట మేము చూసాము వాళ్ళన్న బాహుబలి అన్న వినయ్ భార్య వాళ్ళకి మొన్న మాస్టర్ చనిపోయినప్పుడు దినాలకు వచ్చారు. బొమ్మలా ఉంటది వాళ్ళ భార్య. ఆయనకి ఏమవసరం ముసలి ముందని చూడడానికి? ఎట్లా ఉంటది ఒక విషయం, పని మనిషి కూడా పనికిరాదు. ఇది ముడతల ముఖం. 65 ఏళ్ళు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటుంది ఆంధ్రాలో. బల్లిలాగా ఉంటుంది మొఖం దగ్గర ఉండి ఎప్పుడైనా చూడు, గోడ మీద బల్లిలాగా ఉంటుంది అట్లా ఉంటుంది. ముడతల ముఖం, స్నానం చేయదు, పక్కన కూర్చుంటే కంపు కొడుతుంది. అప్పుడు మొన్న ఆల్రెడీ అబీసీ యూట్యూబ్ ఛానల్ వాడు అన్నాడు కదా వస్తుందని ముసలిది. ఇది దీన్ని కోరుకుంటాడు బాహుబలి వినయ్. ఆయనకి ఏంటి అవసరం? ఆయన ఇల్లే అనుకుంటున్నా 5 కోట్లు వాల్యూ చేస్తుంది. మీ అంతా కూడా లేడు. ఒక అబ్బాయి మొన్న ఇంటర్వ్యూ చేశాడు ఛానల్ నేమ్ ఏం చెప్పాను నేను. నార్మల్ గా ఇంటర్వ్యూ చేస్తే ఆ అబ్బాయి ఎంత 25 ఉండొచ్చు, నువ్వు నా మీద కన్నేస్తున్నావు ఏంటి ఇంటర్వ్యూ చేస్తూ చేస్తూ ఉంటుంది ఆయనకి. అందరికి అట్లా అంటారు, అందరికి అబ్బాయి ఎంత 25 ఇయర్స్ మన్మడతో సమానం. ఆ అబ్బాయి కూడా అంటుంది. సో ఏంటంటే ఇక ఇక్కడ తిట్టేది, ఇక్కడ రాకేష్ మాస్టర్ వైఫ్ని తిట్టేది, రాకేష్ మాస్టర్ కూతుర్ని తిట్టేది, కొడుకుని తిట్టేది, అందరినీ తిట్టేది. అక్కడ కూడా తిట్టేది, అవన్నీ రికార్డ్ అయిపోయాయి. ఇంకా సిస్టీ కెమెరా ఉన్నాయి కదా, అప్పుడు ఇవన్నీ బేస్ చేసుకుని దాన్ని వచ్చేవాడు. రాకేష్ మాస్టర్ కొడుక్కి రాకేష్ మాస్టర్ గొడవ అంత కారణం కూడా ఈ బడే వచ్చేవారు. వాళ్ళ బాబు కూడా కృష్ణ వచ్చేవారు. దీనివల్ల గొడవలు అయినాయి, దీనివల్లే ఆయన ఫుల్ పట్టేసి ఆ అబ్బాయి గెడవట అని అనిపించింది ఒకసారి. అప్పుడు మిమ్మల్ని మేమే ప్రత్యక్ష సాక్షులు. ఈయన ఫుల్గా బాటిల్ ఇచ్చేసి నీ కొడుకు ఇలాగ అంటున్నాడు, నన్ను ఇలాగ అంటున్నాడు, మా నాన్నకు భోజనం తినిపిస్తున్నామంటే అసలు నువ్వెవరు, ఆయన ఫుల్గా రెచ్చగొట్టి ఆయనతో కొడుకు తిట్టిపించింది. ప్రతి వీడియోలో అంట చూడండి ఈ మాట, జాంపడ్లో రెడీ చేశాను, నా డబ్బు కరెంట్ కట్టాను, నా డబ్బు తిండి పెట్టాను, తలకాయ కూరలు మాంసాలు అయ్యి పెట్టాను, పండ్లు పెట్టాను, అవంతా ఎందుకు పెట్టిందంటే ఇల్లు రాయించుకోవడానికి పెట్టింది. చూడండి నేను ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ కావాలంటే నీకు ప్రూఫ్ తో సార్ నేను వస్తాను. ప్రూఫ్ లేకుండా నేను ఏది మాట్లాడను. ఫస్ట్ నేను ఏమన్నాను అది లాస్ట్ ఇది మాట్లాడతాను. అన్ని ఎన్ని పాయింట్స్ మాట్లాడు అన్ని నేను మాట్లాడతాను. సో ఏంటంటే వాళ్ళ కూతురుని తిట్టడం, వాళ్ళ భార్యని తిట్టడం, కొడుకుని తిట్టడం అన్నీ చేయడం వల్ల తర్వాత ఈ దొంగతనాలన్నీ దొరికిపోవడం వల్ల ఆమెను గెంటేశారు. గెంటేశారా? అదండి ఆమె చరిత్ర. ఇప్పుడు రెండో పాయింట్లోకి వెళ్తాం మనం. ముందు రెండో పాయింట్లోకి వెళ్దాం. రాకేష్ మాస్టర్ నేను చాలా బాగా చూసుకున్నాను, నా గుండెల్లో పెట్టుకున్నాను, పువ్వులా పూజించాను అని అబద్ధాలు చెప్తుంది. నా దగ్గరే కానీ ఉంటే ఆయన ఒక 10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికేవాడు. ఇప్పుడు 2023 కదా, 2033 వరకు ఉండేవాడు అంటుంది. అన్ని అబద్ధాలేనండి. ఏం చేసేదంటే కృష్ణానగర్లో అవ్వచ్చు, లేకుంటే అక్కడ సన్సిటీలో అవ్వచ్చు, లేదా మణికొండలో అవ్వచ్చు, ఆమె సీతానగర్ పెన్షన్కి వెళ్ళి మొస్తుంది కదా 65 ఏళ్ళు కదా, పెన్షన్కి వెళ్ళేటప్పుడు బెడ్రూమ్లకి కిచెన్కి అన్నిటి తాళాలేస్తుంది. హాల్ ఉండేది కదా, హాల్లో చెప్పులు స్టాండ్ దగ్గర పడుకోబెట్టేదండి. ఇండక్షన్ స్టవ్ కూడా చెప్పులు స్టాండర్ పెట్టారు. కావాలంటే ఆయనే వీడియో చేసి పెట్టారు. అన్ని చూడండి మీరు, కావాలి వీడియో చేస్తారు కదా, చెప్పులు స్టాండ్ దగ్గర పడుకునేవాడు ఆయన. అంటే ఆయన ఏడుస్తూ ఏడుస్తూ కూడా వీడియోలు పెట్టాడు. నా పరిస్థితి నేను రెంట్ కడుతున్నాను చూడండి, అన్ని తాళాలు వేసుకు వెళ్ళిపోయిందని ఆ బెడ్రూమ్ లో కిచెన్ అన్ని తాళాలు వేసుకుని వెళ్ళిపోయింది. అంటే మీలాంటి వాళ్ళే సలహా ఇచ్చారట, ఆయన తాగి మైకంలో ఉంటాడు, సామాన్లు పోతాయమ్మా జర భద్రంగా పెట్టుకోండి, అందుకే అన్ని పోతాయి, అందుకే నువ్వు కాపాడుకో అమ్మా అని చెప్పి చెప్పేవన్నీ అబద్ధాలు. యథార్థం కాదు, అబద్ధం అది. ఆయన చేసిన వీడియోలే, ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ఆయన చేసిన వీడియోలే. నేను ఓన్గా క్రియేట్ చేసేది కాదు, నేను ఈ ప్రూఫ్స్తో పాటు వస్తాను, వీడియోలు కాదు నీకు పంపిస్తాను. అయితే ఆయన చెప్పిన శేఖర్ పడుకోబెట్టేది, ఆయన చచ్చా ఆకలేసిన చచ్చా ఏదైనా పంపి అంటే శేఖర్ అని ఒక ఉండేవాడు, ఆయనకి ఆటో ఉంది కారు ఉంది, ఆయనతో మొత్తం అన్ని నేను ఫుడ్ పంపించేవాడు ఆయన.
అర్థమవుతుందా? నేనొక్కటే కాదు, నాలాగా ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ ఆయనకు ఆ విధంగా హెల్ప్ చేసేవారు. ఈ ఊరు వెళ్ళిపోయిందంటే ఆయనకి ఫస్ట్ నుంచేది, ఆయనకైతే చెప్పులు స్టాండ్ పడుకోబెట్టేది. నువ్వమ్మా మాస్టర్ పువ్వుల్లో పెట్టి తీసుకున్నావా, చెప్పులు స్టాండ్ దగ్గర పడుకోబెట్టేమని ఆయనే వీడియో చేసి పెట్టారు. ఇప్పుడు వీడియో ఉంది, అప్పుడు కలిసి ఉన్నప్పుడే అట్లా చేసేది. అయితే నాకు ఒకసారి బాధ అనిపించి, ఒకసారి రాకేష్ మాస్టర్ నన్ను కరాటకని నాకు దగ్గర తీసుకెళ్ళినాను. ఆమె కూడా నాలాగే అంత ఓపెన్ హార్ట్, అంత అవుట్ స్పోకెన్ మాట్లాడుతుంది. ఒకసారి మనం వెళ్దాము అని చెప్పేసి అంటే తీసుకెళ్ళాను. నువ్వు రావద్దంటే చెప్పకుండా, మాకు చెప్పకుండా కారు ఎక్కేసింది. సరేలే ఓకే, వచ్చిన రోజు దించమంటే బాగోదు కదా, రోడ్డు మీద చీపుకు ఉంటుంది కదా అని చెప్పేసి నేను అక్క దగ్గర తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి అక్క చెప్పాను, అక్క చెప్పులు స్టాండ్ దగ్గర పడుకుంటున్నాడు అక్క, ఆమె మాత్రం చక్కగా సోఫాలో పడుకుంటుంది. ఏదైనా మంచం కంటే అక్క అప్పుడు 50 రూపాయలు మంచం టేక్ కర్ మంచం, ఎందుకంటే అక్కడ మాస్టర్ అంటే ఇష్టం. ఎందుకంటే కరోనా టైంలో ఆయన అందరికి హెల్ప్ చేశాడు కదా, బా కరోనాలో ఏం హెల్ప్ చేశాడు అంటే అక్క కూడా హెల్ప్ చేసింది. అక్క అందరికి కూడా భోజనాలు మెడిసిన్ సప్లై చేసింది, ఈయన కూడాను. ఆయనకి ఎక్కువ పేరు వచ్చింది అక్కకంటే ఆ విషయం. సో ఈయన ఇంత మంచి మంచి ఈయన కిందని పడుకుంటున్నాడా అని చెప్పేసి ఈయన ఒక పెద్ద పెద్ద వాళ్ళందరికీ డ్యాన్స్ నేర్పారు, ఒక ప్రభాస్ కావచ్చు, ఒక శేఖర్ మాస్టర్ కావచ్చు అని చెప్పేసి ఆమె 50 రూపాయలు మంటాం. అప్పటికప్పుడు నేనే కార్పెంటర్ని పిలిచి ఫోన్ చేసి ఓపెన్ చేసి పరుపుతో పాటిస్తే అది ఎవడ కమ్ముకుంది. అక్కడికి అన్ని వీడియోలు చేస్తే మంచం లేదు ఏంటంటే నా మంచం అనేది, ఇంకేం మంచం అది, అన్నీ వెళ్ళిపోతాయి ఇంకా అని చెప్పినండి. అక్క కూడా 20 చీరలు ఇచ్చింది, కరాటకి వెళ్ళినాక అన్ని కాస్ట్లీ చీరలు వాడుతుంది. ఈ ఆమె ఒక టీవీ సీరియల్ చేసిన ఒక సినిమా షూటింగ్ వెళ్ళిన అంత గోల్డే వాడుతుంది. ఆ రోజుల్లో మహానటి సావిత్రి గారు, తర్వాత మళ్ళీ కేఆర్ విజయ్ గారి, తర్వాత కరాటకి వెళ్ళినాకే వడ్డానలు అవ్వచ్చు, నెక్లెస్లు అవ్వచ్చు, గాజు అంతా బంగారం వాడు, చీరలు కూడా చాలా కాస్ట్లీ వాడుతుంది. ఇంకా మరి ఇప్పుడు అక్క రాజకీయాలకు వచ్చింది కదా బీజేపీలోకి, ఆమె చీరలు 20 చీరలు ఇప్పించేసిన అవి కూడా వెళ్ళి సీతారాములు అమ్ముకుందట. నేను హైదరాబాద్ లో కొన్నాను, ఇది 2000, ఇది 3000, ఇది 5000. ఎందుకు మాకు అడిగింది, నీకు శారీస్ బాగుంటాయి నా దగ్గర మంచి చీరలు ఉన్నాయి, వెండి పట్టు, వెండి పట్టు అంటే నేను వెండి పట్టు ఏమంటుంది అబ్బా నాకు వద్దు, నా దగ్గరే నమ్మకూర్చు అయిపోయిన తర్వాత నేను చీరలు కట్టుకున్నావా అనేసాను, నా దగ్గర నిన్నే చూడండి 2 బీరువాలు తీసి మరి చూపిస్తే ఆ చీరలు చూసి కూడా ఈ భారతికో ఎవరికో చెప్పిందంట అంత చీరలు అని చెప్పిందంట. దాన్ని కూడా తర్వాత ఇప్పుడు నా మీద చాలా ఎలిగేషన్స్ చేస్తుంది కదా, సత్యకి నేను 2 ప్లేట్లు బిర్యానీ పెట్టాను, 3 ప్లేట్లు ఇడ్లీ పెట్టానని. అది ఇంటింటి తిరిగి ఎంగిలి మూతలు తిరిగి తినే ఎంగిలి కుక్క, అర్థమవుతుందా? ఫస్ట్ రాకేష్ మాస్టర్ ఇంట్లో ప్లేట్లు నాకేది, రాకేష్ మాస్టర్ అయిపోయినాక బాహుబలి వినయ్ గారి ఇంట్లో ప్లేట్లు నాకేది, బాహుబలి వినయ్ గారు అయిపోయినది మా ఇంట్లో నాకేది, ఇదో వీళ్ళింట్లో లలియార్ ఇంట్లో నాకేది, ముష్కాన్ ఇంట్లో నాకేది, మళ్ళీ ఆ తర్వాత రాజకమల్ అని రాజకుమార్ అని ఆ ఇంట్లో నాకేది, తర్వాత సోని అని బ్రాహ్మణం వాళ్ళ ఇంట్లో నాకేది, తర్వాత విజయవాడ అక్కడ నెల్లూరు వెళ్ళి మా భారత అక్క వాళ్ళింట్లో నాకేది. అది అది ఎప్పుడు ఇంట్లో అసలు పోయి వెలిగించి నువ్వు ఎప్పుడు చూసావా? చూడలేదు. ఇంకోటి అండి, ఇప్పుడు చూడండి, మేమందరం అంటే మమ్మల్ని డబ్బులు ఇచ్చి కొనిచ్చి కొనేసారు ఎవరు అనుకోండి, భారతి అనుకోండి, భారతి కొనేసింది అందరికి అంటుంది కదా, ఎవరు ఆమెకి ఎగ్నెస్ట్ గా మాట్లాడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి భారతి కొనేసింది అంటుంది. భారతికి డబ్బులు అందరికి ఇవ్వడానికి ఏమైనా చెట్లు కాస్తున్నాయా, పోయి అందరికి కొనింది అనుకోండి, మా అందరికి మళ్ళీ అందరు కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా భారతి కొనేసిందా? ఒక మాట, కామెంట్స్ మీ ఛానల్లో ఒక ఛానల్లో కాదు, ప్రతి ఛానల్లో ఆమెకి నెగిటివ్ గానే పెడుతున్నారు, మరి అలా కూడా కొనేసినట్ట భారత. సో అది నేను మాట్లాడుతాను, లెట్ మీ ఫినిష్ దిస్ మ్యాటర్. అదేంటంటే అది ఒక కుక్క చూడండి, ఇంటింటి దొరుకుతుంది, ఎక్కడ ఏ ఉద్దుము దొరుకుతుందా, ఎక్కడ ఏం ముద్ద దొరుకుతుంది అనుకోని, అసలు పొయ్యి అనేది వెలిగించేది కాదండి. ఈ పేర్లని చెప్పారు కదా, వేలెళ్ళని మీద తిరిగి బతికింది అది. అది ఇంటింటికి వెళ్ళి ఎంగిలి ముద్ద తిరిగి ఎంగిలి పేట్లు నాకేది, నాకెప్పుడు పెట్టింది అది? మా ఇంట్లో మటన్ ఉన్న, చికెన్ ఉండి, నా బిర్యానీ ఉన్న సగం వాళ్ళ ఇంటికి వెళ్ళేది. అడుగు ఈమె దొరుకుతుంది ఉదాహరణ, అది అందరూ ఇప్పుడు ఎంగిల్ పేట్లు పంచాలి నాకేది, మాకేమంత అవసరం అండి, ఆమె దగ్గర చేయి చెప్పుకోవడం అంత అవసరం. తర్వాత మా ఇంటికి కూడా తీసుకెళ్ళాను, మీ అమ్మగారిని చూడాలి అది ఇది అంది, మా ఇంటికి తీసుకెళ్ళి 3000 రూపాయలు సారీ స్వీట్ బాక్స్ అన్ని సారీస్ అన్ని పెట్టిస్తే మా అమ్మగారి కోసం కూడాను బ్యాడ్గా మాట్లాడుతుంది, బాడీ షేమింగ్ చేస్తుంది. మరి వయసు అయిపోయిన తర్వాత ఎలాగుంటారండి ఎవరైనా? చెప్పొద్దు, తప్పు కదా, చర్మం వేలాడి పడిపోతుంది, రేపటి మనకు కూడా వేలాడి పడుతుంది, తప్పు లేదు. ఇంకా గౌరవించాలి, నువ్వు మా మదర్ బాడీ షేమింగ్ చేస్తున్నా, నువ్వు నీ ఫేస్ ఎలాగుంటా తెలుసు కదా. మొన్న ఒక యాంకర్ కూడా అన్నాడు బల్లి ముఖం అని, అవును చెప్పారు, నీది బల్లి ముఖం, ముడతలు పడిపోయిన ముఖం, నువ్వు స్నానం చేయడు కంపు కొడుతుంది, నీ ముక్కు 3 ఎకరాలు ఉంటుంది, 30 మంది పడుకోవచ్చు, నీకు తుక్కు తుక్కు కొట్టారు ఆడవాళ్ళు, నడి రోడ్డు మీద కొట్టి నీ ముక్కు నేలకేసి పామేశారు, నడు మీద కొట్టారు, నేలకేసి పామారు ఈ కదా. తర్వాత మళ్ళీ నీకు మగాళ్ళు ఎగిరెగిరి తన్నారు కడుపులో, నడు మీద కొట్టారు, నీకు ఇంకా సిగ్గు రాలేదు అసలు, ఇంత అయిన తర్వాత కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడాలి అసలు, నీకు సిగ్గు లగ్జరీ అసలు లేవా? బడేలు కనకము బల్లి ముఖం దానా, ముడసల ముఖం దానా, మీరు అన్నిటి అన్ని బయట పెట్టేశారు. హైదరాబాద్ లో కృష్ణకాంత్ పార్కు, రాజమండ్రిలో
పామాయిల్ తోట గైడ్ కాలేజ్ దగ్గర దివాన్ చెరు దగ్గర రాజమండ్రి, అది నీ బతుకు. మీ ఇద్దరు కూడా పోయినారు. మీ ఇద్దరు మా ఇద్దరు ఎప్పుడు పోయినాం? అంత టిక్ టాక్ వీడియోలు చేయటం అంత మీరు బాగా చేసలేదు. కృష్ణకాంత్ పార్క్ లో మీ ఇద్దరు వెళ్ళా మేము కానీ ఎంత డే టైం లేదు. నైట్ టైం నేను ఎప్పుడు వెళ్ళా కృష్ణకాంత్ పార్క్ కృష్ణకాంత్ పార్క్ తండగా నైట్ టైం వెళ్ళి రెడ్ల టార్చ్ లైట్లు పట్టుకొని పట్టము. అర్థమవుతుందా? సో ఇలాగండి దాని బతుకు ఇది. అందరి మీద ఎలిగేషన్స్ చేయడము, అందరినీ కూడా ప్రాస్టిట్యూట్ అనడము, అందరిని దొంగలు అనడము, మా ఇళ్ళలోకి వచ్చి ఎంగిలి మొదలు తిని మా సొమ్ము తిని. రాకేష్ మాస్టర్ అయితే నేనైతే జాంకాయలు, ఆయనకి ఇష్టమైన తలకూర మాంసం బోటిలు అవే పట్టుకెళ్ళాను. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా బాటిల్ అన్ని పట్టుకెళ్ళాను. తర్వాత రాకేష్ మాస్టర్ నెంబర్ అందరికి తెలుసు కదా, ఫోన్పే నెంబర్ నా ఫోన్పే నెంబర్ అందరూ తెలుసుకుని నా నెంబర్ తీసుకుని చెక్ చేసుకోండి. ఆయనకి ఎప్పుడు బాగోకపోయినా కానీ నాకే ఫోన్ చేసేవాడు. సచ్చా 1000 రూపాయలు ఉంటాయి, 2000 ఉంటాయి అంటే నేను వేసేవాడిని ఫోన్పే చేసేవాడు. వెళ్ళండి డాడీ హాస్పిటల్కి, వెళ్ళండి డాడీ అని నేను వేసేవాడిని. అది చిన్న చిన్న గొడవలు మాకు ఉన్నాయి, ఏమని అనలేదు. ఈ సొంత ఇంట్లోనే తండ్రి కొడుకులుగా అవుతాయి. మాకు అవ్వండి ఏంటి దొంగదంటే అండి, ఒక అది కూడా చెప్పండి. కావాలంటే బాహుబలి వెళ్ళి ఎంట్రీ చేయండి అడగండి. అలాగే అక్కడ ఆలేట్ హాస్టల్ ఆలేట్ అని ఉన్నాడు కదా, సచ్చి ఎట్లా ఆయనకి 1000 రూపాయలు డబ్బులు పంపించి ఇవ్వడం అని అడగండి. మీకు ఇంకా డౌట్ ఉంటే మా ఇద్దరు నెంబర్లు కావాలంటే నెక్స్ట్ ఎంట్రీకి వచ్చినప్పుడు నేను ట్రాన్సాక్షన్ రిపోర్ట్ తీసుకొస్తాను ఎస్బీఐ నుంచి. సో ఆయన ఎప్పుడు ఆరోగ్యం బాగుపడాలనే మేము చూసాము, కానీ చెడగొట్టిందంతా ఈమె అంటుంది కదా. క్వార్టర్ తాగే మనిషికి బాటిల్ అలవాటు చేసింది, ఎందుకంటే క్వార్టర్ అయితే ప్లాట్ అవ్వరు, బాటిల్ అయితే ప్లాట్ అవ్వచ్చు, ఇల్లు మొత్తం దోచేయొచ్చు. రాకేష్ మాస్టర్ దగ్గర దోచుకున్న డబ్బుతో ఇప్పుడు అది బతుకుతుంది తిరుగుతుంది. అర్థమవుతుందా? పెద్ద దొంగ 420 అది చాలా రాంగ్. అందరినీ అలగంటది, అది దొంగ అంటది, సెక్స్ వర్క్ చేసుకున్నారంటది, ఇలాంటి అలిగేషన్ చేస్తుంది.